సో ఇక్కడ ఇంకొక విషయం కూడా, ఇప్పుడు మీ స్టేట్మెంట్ని తప్పు వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేశారనేది ఇప్పుడు మీరు చెప్తున్నారు, అది అర్థమవుతుంది, ఎస్టాబ్లిష్ అవుతుంది. కానీ డూ యూ హ్యావ్ ఎనీ ఎక్నాలెడ్జ్మెంట్ ఆర్ రిసిప్ట్ ఫర్ యువర్ 161 స్టేట్మెంట్ ఆర్ కాపీ? నేను నా కాపీలు నా దగ్గర ఉన్నాయి, కాపీలు మీకు కావాలంటే మీకు పంపిస్తాను. కాపీలు మూడు పంపించడం నా దగ్గర ఉన్నాయి. అవి పంపించిన రిజిస్టర్డ్ పోస్ట్ లో పంపించాను కాబట్టి ఆ ఎక్నాలెడ్జ్మెంట్ డ్యూ రిసిప్ట్ ఎక్కడో ఉండాలి, నా రికార్డ్ లో ఉంటాయి, పంపించాను అది నా ఎక్నాలెడ్జ్మెంట్ లో. కాబట్టి అది పంపించలేదని చెప్పడానికి వీల్లేదు. తర్వాత దాన్ని వాట్సాప్ లో కూడా పంపించాను అతనికి, అడిషనల్ ఎస్పీకి, డిఎస్పీకి. ఓ గ్రేట్, ఉందా అండి వాట్సాప్? అది ఉందా మీ దగ్గర? ఉండాలి అంటే, అన్లెస్ ఐ డిలీటెడ్ అయితే ఐక్లౌడ్ కాబట్టి రికవర్ అవుద్దిలేండి. మనం కూడా సిఐడి లాగా పనిచేద్దాం, ఆటోమేటిక్ రికవర్ అవుతుంది, అది పెద్ద ఇష్యూ కాదు. అది మిస్ అయ్యే అవకాశం లేదు, అది ఖచ్చితంగా ఉంటుంది. నా నేను పంపించినవన్నీ చాలా స్పష్టంగా మెయిల్ కూడా పెట్టుంటారు ఈ లెక్కన? మెయిల్ పెట్టలేదు, మెయిల్ తీసుకోలేదు నేను, నా మెయిల్ వాళ్ళకి ఇవ్వడం ఎందుకని. వాట్సాప్ లో మాత్రం ఖచ్చితంగా పంపించాను. తర్వాత తర్వాత రిజిస్టర్డ్ పోస్ట్ ఎక్నాలెడ్జ్మెంట్ లో మూడు మూడు స్టేట్మెంట్లు కూడా క్లియర్ గా పంపించాను. తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు కూడా నేను 164 ఇవ్వాలని పోస్ట్ చేస్తే 164 స్టేట్మెంట్ ఇచ్చాను. ఓకే, అది అది మ్యాజిస్ట్రేట్ వీడియో రికార్డింగ్ చేశారు. అది చాలా స్పష్టంగా అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అసలు గవర్నమెంట్ ప్రొసీజర్ ఏంటి, ఫైల్స్ ఎలా నడుస్తాయి, బడ్జెట్ ఎలా తయారవుతుంది, దాంట్లో కార్పొరేషన్ రోల్ ఏమిటి, స్కిల్ డెవలప్మెంట్ ఇంపార్టెన్స్ ఏంటి, ఈ అంశాల మీద విశదీకరించాను. అది ఖచ్చితంగా వాళ్ళ ఫైల్ మీద ఉండాలి మరి. అండ్ ఆల్సో 164 ఇస్ మోర్ పవర్ఫుల్ కదా? కరెక్ట్ కరెక్ట్, చాలా పవర్ఫుల్ అది. దే మస్ట్ అది అది చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది అన్నమాట. ఆ కాపీలు ఇవ్వమని అడిగాను నేను, ఇప్పుడు నిన్న లెటర్ పంపించాను. ఆ కాపీ ఆఫ్ 164 స్టేట్మెంట్, 161 స్టేట్మెంట్ పంపించమని. ఓకే, అది 164 అది అది మ్యాజిస్ట్రేట్ రికార్డ్ చేస్తారు కాబట్టి అది అయ్యే అవకాశం లేదు. ఇది దీంట్లో అనుమానం ఏమీ లేదండి. దీంట్లో అసలు ఉన్న ఎవరైతే అధికారులు, దీంట్లో తప్పులు ఏమైనా జరిగితే దానికి బాధ్యులు అధికారులే. అవును, అందులో స్కిల్ అధికారులు, దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ సెక్రటరీగా అప్పుడున్న వ్యక్తి మరి ప్రేమచంద్ర రెడ్డి గారు. కాబట్టి వాళ్ళు సూపర్వైజ్ చేయాలి. దాంట్లో మేము ఫైనాన్స్ నుంచి డబ్బు రిలీజ్ చేసినప్పుడు కూడా ఒక 5 సేఫ్ గార్డ్స్ పెట్టాం, ఇదిగో ఈ 5 అంశాలని మీరు ఫాలో కావాలి, ఈ మానిటర్ చేయాలి, రిపోర్ట్ చేయాలి, ఈ మనీని మీ ఎస్క్రో అకౌంట్ లోకి ఇస్తున్నాం, ఈ ఎస్క్రో అకౌంట్ నుంచి మీరు పర్ఫార్మెన్స్ ని బట్టి రిలీజ్ చేయండి. కాబట్టి ఆల్ సేఫ్ గార్డ్స్ ఫర్ టేకెన్. ఈ మొత్తం ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడు గారిని, గంటా సుబ్బారావు గారిని, రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణ గారిని, ఇట్లా కొంతమందిని ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మిక్స్ చేసి ఏదో చేయాలనుకున్నారు. బట్ ప్రేమచంద్రారెడ్డి గారు లేరు, అప్పుడున్న సెక్రటరీ, అప్పుడున్న ఎండీ లేరు, అప్పుడున్న చీఫ్ సెక్రటరీ లేరు, ఇంకా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో చాలామంది ఉంటారు. లేకుండా ఈ సెలెక్టివ్ పీపుల్ని ఎందుకు దీంట్లో ఫిక్స్ చేశారనుకుంటున్నారు? ఇది ఇది కంప్లీట్లీ దిస్ ఇస్ ఎ కాన్స్పిరసీ అండి. దీంట్లో అసలు దెర్ ఇస్ నో మెరిట్ ఇన్ ది కేస్ అట్ ఆల్. దిస్ ఈస్ అ టార్గెటెడ్ హెరస్మెంట్. ఇదేమిటంటే అంటే వాళ్ళ తత్వం కావచ్చు, ఆ ప్రభుత్వ తత్వం, ఆ వ్యక్తితత్వం, తర్వాత ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ తత్వం ఏమిటంటే ఏ విధంగా కక్ష తీర్చుకోవాలి అసలు. అంటే ఒక ఆటోక్రాటిక్, ఇది ఒక నార్త్ కొరియన్ మోడల్ అన్నమాట. అపోజిషన్ అనేది ఉండకూడదు, కింట ఇది నార్త్ కొరియన్ డిక్టేటర్షిప్ మోడల్. ఇది నేను అక్కడ పనిచేశాను కాబట్టి నేను స్పష్టంగా చెప్పగలను దీని విషయాల గురించి. చాలా విషయాలు చెప్పవలసిన అవసరం ఉంది. ఈ రోజుకు మాత్రం ఇది ఒక డిక్టేటర్షిప్, దీంట్లో అపోజిషన్ ఉండకూడదు. ఎవరైనా మాకు వ్యతిరేకంగా చెప్పినా, మాట్లాడినా, పనిచేసినా, రాజకీయ నాయకులు ఉన్నా వాళ్ళని మేము లేకుండా చేయాలి, తప్పించేయాలి ఏ విధంగా అయినా కూడా అనే ఒక ఒక యానిమేటెడ్ హేట్రేట్, యానిమేటెడ్ హేట్రేట్ సైకిక్ అండ్ సాడిస్టిక్ బిహేవియర్ ఆల్సో. ఐ కెన్ సే యు మే నాట్ సే ఐ డోంట్ నో రైట్. ఇక్కడ ఇంకొక విషయం డాక్టర్ గారు, ఇప్పుడు